అంటే ఒకటండి, అంటే నేను ఫుటేజ్ లో చూసిన దాన్ని బట్టి మీరు కూడా చాలా అవైలబుల్ అవుట్ సైడ్, మీరు జాగ్రత్తగా చూడండి, ఎన్హాన్స్ చేసి చూసాము. అది ఒక అరచేతిలో పట్టేంత స్టోన్, అది క్యాట్ బాల్ అంటే జనరల్ గా దాన్ని మార్బుల్స్ మాదిరి చిన్న చిన్న ఉంటాయి క్యాట్ బాల్. అది మీకు ఇప్పుడు మనకున్న ఎవిడెన్స్ అంతా కూడా 2 మెగాపిక్సెల్ ఎవిడెన్స్, 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి కదా, 2 మెగాపిక్సెల్ అనేది 2 or 4 వాట్ ఎవర్, ఇట్స్ నాట్ హై డెఫినేషన్ కెమెరా కాదు కదా, దాంట్లో మనకు కనిపిస్తుంది లైటింగ్ పడినప్పుడు కనిపిస్తుంది మనకి. ఎయిర్ గన్ను అంటే ఆ పిల్లెట్ ఇంకా చిన్నగా ఉంటుంది అది. బట్ సి ఇన్ ఎనీ కేస్ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, నేను ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్ ఎనీథింగ్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇట్ జరిగి 2 డేస్ అయింది, ఆల్మోస్ట్ 48 అవర్స్ అయింది, అండ్ ఉన్న ఐ విట్నెస్ అకౌంట్స్ కానివ్వండి, వీడియో ఫుటేజ్ కానివ్వండి, లేకపోతే సిసిటివ్ ఫుటేజ్ బట్టి నేను మాట్లాడగలను ఎగ్జాక్ట్గా. ఇప్పుడు దాకున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే రాయి ఒక వ్యక్తి సరడం అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది, బట్ అది క్యాటపుల్టా లేకపోతే ఎయిర్ గన్ అన్నది మనకి ఎక్యూజర్కి ఆ రకంగా ఎవిడెన్స్ వస్తే దెన్స్ డిఫరెన్స్ స్టోరీ. బట్ ఇప్పుడు అంటే మీరు పడిన ట్రాజెక్టరీ, తగిలిన ట్రాజెక్టరీని చూడాలి కదా. అంటే ఎక్యూస్ దొరకాలండి, ఎక్యూస్ దొరికిన తర్వాతే మనం ప్రీ ప్లాన్డా లేకపోతే ఆప్తాయితనంగా ఏమైనా కుర్రాలు చేశారని మనకు తెలుస్తుంది. లేదు, అవతలలోకి వెళ్ళిపోయింది, అవతలలోకి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. సీఎం గారికి తగిలి